అందరికీ నమస్కారం. రాష్ట్రానికి శని పట్టిన రోజు, రాక్షసులు పండగ చేసుకున్న రోజు, రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాళ్ళు బాధపడిన రోజు, అదే మే 23 కిందటి సంవత్సరం 2018 మే 23 జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి, ప్రజాధనాన్ని దోచుకోవడానికి లైసెన్స్ వచ్చిన రోజు మే 23. రాష్ట్రంలో మంచిని ఎంత గుర్తుపెట్టుకుంటామో చెడును కూడా అంతే గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఈ మే 23 అనేది మన రాష్ట్రం ఉన్నంతవరకు కూడా, ఎందుకంటే కరోనా, ప్లేగ్ వ్యాధి, కలరా ఎలా ప్రజలు గుర్తుపెట్టుకున్నారో అలాగే మే 23 అంటే ప్రజలను దోచుకునేటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మెజారిటీ వచ్చిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే రోజు మే 23. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. చౌకగా ఉన్నటువంటి ఇసుక, ఉచిత ఇసుక, ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఇలాంటి ఇసుకని 4 నెలలు వాళ్ళు బ్లాక్లో అమ్ముకోవడానికి, రెట్టింపు రేటుతో అమ్ముకోవడానికి 60 మంది కూలీల ప్రాణాలు తీయడమే కాకుండా 40 లక్షల మంది కార్మికులకు ఉపాధి కోల్పోయేలాగా, పస్తులతో మలమల మాడిపోయేలాగా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది. మట్టి, అమరావతి మట్టి, అమరావతి మట్టి ఉచితంగా ఏ కండిషన్ లేకుండా ప్రజా రాజధాని నిర్మించుకోవడానికి రైతులు ఇచ్చినటువంటి పొలాల్లో ఉన్నటువంటి మట్టి, అలాంటి రైతుల్ని మట్టిలో కలిసిపోయేలాగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే మందు, పిల్లలకి పాఠాలు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులతో లాక్డౌన్ టైంలో ప్రజలు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో పిల్లం పుస్తులు అమ్మి మందు తాగాలి, మా జేటాక్స్ తగ్గుతుందని ఉపాధ్యాయులతో అమ్మినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక చెప్పాలంటే మన తెలుగువారం ఏ పని చేసినా మంచి చెడు చూసుకుంటాం, మంచి రోజు పని ప్రారంభిస్తాం, ఒక మంచి పనితో ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికని కూల్చి పగలగొట్టి ఆయన ముందుకు నడవడం జరిగింది. ఆ తర్వాత ప్రజావేదికలో పగిలినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు ఒక్కొక్కటిగా ప్రజల మీద ఇసురుతూనే ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్కటిగా ప్రజల మీద ఇసురుతూనే ఉండి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిని ఆఖరికి దేశంలో అందరూ కూడా పిచ్చోడి చేతిలో రాయి, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అంటే పిచ్చోడి చేతిలో రాయి అనే విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మే 23 ఇవాళకి సంవత్సర కాలం ఆయనకి 151 స్థానాలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టినటువంటి ప్రజలకి ఒక్కసారి ఈ సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి, ప్రజలకి చేసినటువంటి మేలు ఏదన్నా ఉందా అంటే ఒకటి చూపిమనండి. కరోనా సమయంలో 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈయనిచ్చినట్టు బిల్డప్ చేస్తాడు. కరోనా సమయంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 1500 రూపాయలు ఇస్తే ఈయన ఆ 1000 రూపాయలే ఇచ్చి సరిపెట్టుకోమంటాడు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరు. ఈయనకి దుష్టగ్రహాలు 4 గ్రహాలు ఉన్నాయి. 1 విజయసాయి రెడ్డి గారు.
విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్రని దోచుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థలాల మీద కన్నేయడమే కాకుండా ఇవాళ వేల కోట్లు కబ్జా చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఆయన ఖాతాలో జమ చేస్తున్నారు. రెండో వ్యక్తి, రెండో గ్రహం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరి మీదన్నా కేసులు పెట్టాలన్నా, ఎవరి వ్యాపారాలన్నా ముగించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ఏలెత్తి చూపించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు నిర్ణయాలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం. మూడో గ్రహం బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ చెడ్డ పనినైనా ఆయన మంచి పనిగా చెప్తే ఈయన తానా అంటే తందానా అని ప్రజలకి ఒక తప్పుడు సంకేతం ఇచ్చే గ్రహం ఏదే అంటే బొత్స సత్యనారాయణ గారు. ఇక నాలుగో గ్రహం బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మాచ్యులు, ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 43,000 కోట్లు చాలు అన్నట్టు ఇవాళ వీటి మీద జే ట్యాక్స్ వేయాలి, ఎంతెంత వేయాలి, ఎన్ని వేల కోట్లలో వస్తుంది, ఏ ట్యాక్స్ వేస్తే అని తప్పుడు లెక్కలు ప్రజలకు చూపించి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేల కోట్లు ఆయన ఖజానాలో నింపుతున్నటువంటి నాలుగో గ్రహం బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఇది ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసేటువంటి పనులు. కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఇవాళ మనం ఏం చేసాం, ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పుడు మన రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేసి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇవాళ ఎన్ని ఇసుక మట్టి మందు ఎన్ని జే ట్యాక్స్లు వేయడం వల్ల ఒక్క పరిశ్రమ అన్న వచ్చిందా అని మేము అడుగుతున్నాం ఇక్కడికి. ఈరోజు ఒక్క పరిశ్రమ కూడా రాకుండా ఈయన్ని చూసి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళు కూడా గడగడలాడి వెనకపోయే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రం మీద ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రజలు ఒక్కసారి ఇంకొకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ చాలా ముఖ్యమైన రోజు మే 23 అంటే మనం ఇందాక చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కరోనా, ప్లేగు, సునామీ, కల్రా ఇలాంటివి మనం మర్చిపోము. ఎందుకు మర్చిపోతాం, ఎందుకంటే కొన్ని వేల మంది ఏదో రకంగా అందులో పోవడమో లేదా నష్టపోవడమో జీవితాలు నాశనమైపోవడమో జరిగినటువంటి రోజులు అవి. ఈ మే 23 కూడా అంతకన్నా ఎక్కువ మంది లాస్ పోయినటువంటి రోజు ఈ మే 23. కాబట్టి మేము చెప్పేది ఒకటే చెప్తున్నాం, ఇవాళ సిమెంట్ కంపెనీలు, సిమెంటు ఒకప్పుడు 250 రూపాయలు ఉండేది, 250 రూపాయలు లోపు, ఇవాళ 350 రూపాయలు పైన ఉంది. అంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటే దాదాపు ఒక 3 టన్నులు సిమెంట్ బస్తాలు దానికి వాడాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఎన్ని వందలు జే ట్యాక్స్ కింద వెళ్తున్నాయి. ఇవాళ సిమెంటు కంపెనీలు సిమెంటు రేటు పెంచడానికి ముఖ్య కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు లాభం వేసుకొని అమ్ముతుంటే కాదు కాదు మీరు 350 రూపాయలు అమ్మండి, మీరు 250 రూపాయలు మీరు తీసుకోండి, 100 రూపాయలు మాకు ఇవ్వండి. అంటే ఇవాళ ఎన్ని వేల కోట్లు సిమెంట్ కంపెనీల మీద వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి. అలాగే బ్రాండ్లు, మందు సీసాలు, మందుల మీద ఎన్ని ఈ బ్రాండ్లు ఎక్కడైనా చూసారా చెప్పండి, ఈ బ్రాండ్లు ఎక్కడైనా చూసారా? వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్లు పెట్టుకొని దాని మీద వేల కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలు గ్రహించాలి, ఇవాళ రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు వెనకబడిపోయింది,
కాబట్టి దీన్ని ఒక చైతన్యంతో, ఎందుకంటే ఇంకా ఓటు అనే 5-4 ఏళ్ళు ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి గారి తేమ. ఆయన తాడేపల్లి ఇంట్లోంచి బయటికి రారు, ఈ 4 గ్రహాలతో నడుపుతుంటాడు రింగ్ మాస్టర్ లాగా. అసలుకి ఈయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేశ ప్రజలకు తెలిసేలా లేదు. వసూలు రాజా, ఇసుక మీద దోపిడీ, అలాగే మద్యం మీద దోపిడీ, మట్టి దోపిడీ, అలాగే రకరకాల దోపిడీలు చేస్తూ సిమెంట్ దోపిడీ, ఇక పేరు మార్చుకొని ఇవాళ వసూలు రాజా, జగన్మోహన్ రెడ్డి గారు వసూలు రాజాగా ఈ రాష్ట్రంలో ధనాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుండా ఆయన సొంత ఖజానాలోకి వెనక్కి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వెనకడ ఒక సామెత ఉంది, ఈయన ఆటో వాళ్ళకి నేను 10,000 రూపాయలు వేశాను, లేకపోతే రైతులకు 10,000 వేశాను, వేరే వాళ్ళకి 10,000 వేశాను అని చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 10,000 రూపాయలు సంవత్సరానికి వేయడమంటే సంవత్సరానికి 800 రూపాయలు, నెలకి 800 రూపాయలు పేదలకు ఇవ్వడం. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, దానికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు. అయితే మీరు పై జేబులో వాళ్ళకి 800 రూపాయలు పెట్టి కింద జేబులోంచి నిత్యావసర వస్తువులు కానీ, మద్యపానం మీద కానీ, ఇతర వస్తువుల మీద కానీ ప్యాంటు జేబులోంచి 10,000 కొట్టేస్తున్నారే, దాని గురించి ఎవరు అడగాలి మేము? దాని గురించి మీరేం చెప్తారు చెప్పండి? నెలకి 800 రూపాయలు పెడుతున్నారు, సరే ఏదో ఒక రకంగా మీరు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, మద్యం దీని మీద రేట్లు పెంచారు, లేకపోతే సబ్సిడీలు రంజాన్ కానుకను రద్దు చేశారు, క్రిస్మస్ కానుకను రద్దు చేశారు, సంక్రాంతి కానుకను రద్దు చేశారు, అలాగే ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్లు ఎవరికి ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే సగటు పేదవాడికి మీరు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి మీరు 120,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తున్నారు వెనక్కి. ప్రజలు ఇది ఎంతో తెలుసుకోవాలి. ఇదంతా ఒక మాఫియా, ఒక మాఫియా టైపులో ప్రజాధనాన్ని, ప్రభుత్వధనాన్ని 10,000 రూపాయలు ఇచ్చి 120,000 రూపాయలు వెనక్కి లాగేటువంటి ఘనమైన నేత జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ తెలుసుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి వ్యక్తి ఉండాలి అనేది తెలుసుకోవాలి. 4 ఏళ్ళు ఉంది, నన్ను ఏం చేస్తారులే, నన్ను దించలేరు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. చాలా తప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మీకంటే మాకంటే తెలివి గలవాళ్ళు. విప్లవం ద్వారా, ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లో కడుపు మంట ఒక్కసారిగా బడబాగ్నిలాగా పెరిగి మిమ్మల్ని మీ కుర్చీలోంచి దించే రోజు ముందుంది. ఇప్పటికైనా సరే ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ప్రజాధనం కానీ, సిమెంట్ రేట్లు పెంచింది కానీ, లేకపోతే ఇసుక దోపిడీ కానీ, మట్టి దోపిడీ కానీ, ప్రజావేదికలకు కక్ష సాధింపుతో ప్రజావేదికని కూల్చినటువంటి కార్యక్రమాలు కానీ ఇప్పటికైనా మీరు మానుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా అంటే, మద్యపాన నిషేధం, అసలు మద్యపాన నిషేధం వాళ్ళ కరోనా టైంలో మద్యపాన నిషేధం చేయొచ్చుగా, ఆయన ఎందుకు చేయలేదు? ఆయన జే ట్యాక్స్ పోదు, అసలు దేశంలో ఎక్కడా లేనటువంటి బ్రాండ్లు ఇక్కడ అమ్ముతున్నారు. అసలు అది మద్యమో మరి కల్తీ మద్యమో అది ప్రజలకే తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అనేది చేయరు,
ఆయన కరోనా సమయంలోనే ఆగమేఘాల మీద ఉపాధ్యాయులతో మద్యం అమ్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? 45 రోజులు మద్యం తాగేవాళ్ళు మద్యం తాగకుండా ఒక అలవాటు పడ్డారు. పేదవాళ్ళు అనుకున్నారు, అరే ఏదో కరోనా ఏదో వస్తే వచ్చిందిలే, మా ఇంట్లో వాళ్ళు మద్యం సేవించకుండా చక్కగా ఇంటికాడ ఉంటున్నారు, ఇంటి పట్టున ఉంటున్నాడు, చక్కగా ఉన్నాడని. అసలు ఏదో ఆగమేఘాల మీద ఏదో కంపులు ములిగిపోతున్నట్టు మద్యం షాపులు ఓపెన్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఓపెన్ చేశారంటే వాళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పలేదు కదా. సరే, వాళ్ళు ఓపెన్ చేశారు, వాళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పలేదు కాబట్టి చేశారు అనుకోవచ్చు. ఇక్కడ మనం మద్యపాన నిషేధం అని చెప్పాం, మద్యపాన నిషేధం అని చెప్పి మన అధికారంలోకి వచ్చాం. వచ్చినప్పుడు మద్యపాన నిషేధం చేయడానికి కరెక్ట్ సమయం ఇది, 45 రోజులు మీరు మందు అమ్మలేదు కాబట్టి 40 రోజులు మద్యపాన నిషేధం చేయొచ్చు. ఆగ మేఘాల మీద మద్యపానం రిలీజ్ చేయడమే కాకుండా 150 రూపాయలు ఎక్స్ట్రా క్వార్టర్కి అమ్మడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి. పేదవారు తాగేది, పేదవాళ్ళు తాగేది. మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటారు, మేము దీన్ని తాగకుండా అరికట్టడానికి చేస్తున్నాం అంటారు. ఇప్పుడు బియ్యం రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతున్నారు. రేపు అదేంట్రా బాబు, మీరు నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారంటే మేము తినకుండా ఉండి డైటింగ్ చేయడానికి, ఆరోగ్యంగా ప్రజలు ఉండడానికి చేస్తున్నామని కూడా చెప్తారు వీళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేశారు కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ అన్నారు, బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పాలాభిషేకాలు చేశాము, మేము తాగడానికి నీళ్లు కూడా లేవు నాయన జగన్మోహన్ రెడ్డి గారు, మా పరిస్థితి ఇలాగైపోయింది అని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారో వాళ్ళే ఈరోజు తాగడానికి నీళ్ళు లేవని బాధపడుతున్నారు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పటికైనా సరే ఇది మాత్రం చెప్తున్నాను కదా, ఏదో ఒక రోజు నిత్యావసర వస్తువుల గురించి కూడా వాళ్ళు వాళ్ళ మంత్రులు మాత్రం తప్పకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు సన్నబడాలి, ప్రజలు డైటింగ్ చేస్తే ఇదవుతారు, కాబట్టి మీ నిత్యావసర వస్తువులు రేట్లు పెంచుతున్నాము అని కూడా చెప్పే గనులీలు. ఇంకొక విషయం ఏంటంటే, కరోనా వచ్చి ప్రజలందరూ కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా. కానీ ఇదే అదునుగా మొత్తం ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులందరూ కూడా కరోనా పేరిట వ్యాపారస్తుల్ని బెదిరించి మరీ ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఎక్కడికక్కడ దోచేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితో మేము చెప్పినవన్నీ కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాం.